ఏ బీజేపీ 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 బీసీలు బీజేపీకి ఎందుకు రౌట్ అయ్యాలి ఎందుకా నేను చెప్తాను మన దేశ చరిత్రలో ఒక బీసీ ఇప్పటి వరకు పిఎం కాలేదు అలాంటిది మొట్టమొదటిసారి బీజేపీ ఒక బీసీని పిఎం చేసింది అతనే నరేంద్ర మోడీ మన మోడీ ఒక బీసీ మన బీసీ పిల్లల భవిష్యత్తు కోసం నవోదయ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో సైనిక్ స్కూల్లో బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించింది మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్ను కూడా ఇవ్వబడింది ఏడాదికి 5000 మంది విద్యార్థుల్ని డాక్టర్లుగా తయారు చేసింది చేతి వృత్తి కళాకారుల్ని దేశం మెచ్చే విశ్వకర్మ యోజనని తీసుకొచ్చింది బీసీలకు ముద్రా లోన్లు బ్యాంబూ మిషన్లు పూర్తి ఇలాంటివి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది మత్స్యశాఖ ఏర్పాటు చేసి 20,000 కోట్లు ఇచ్చింది వరంగల్ టెక్స్టైల్ పార్క్కి 200 కోట్లు ఇచ్చింది వెనకబడ్డ వర్గాలు కమిషన్కు 60-70 ఏళ్ల తర్వాత రాజ్యాంగ హోదాని కల్పించింది కంతెందుకురా మన గులాబోళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కాదని వేరే వాళ్ళకి అధ్యక్ష పదవిని ఇస్తారా సీఎంని చేస్తారా అదే మన హస్తమోలు వాళ్ళ సామాజిక వర్గం అని కాకుండా వేరే వాళ్ళు రానిస్తారా మనకున్న ఒకే ఒక పార్టీ బీజేపీ బీజేపీ బీసీల పార్టీ ప్రధాని బీసీ రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కాబోయే సీఎం కూడా బీసీ బీసీ భవిష్యత్తుని నిర్మించుకుందాం కమలం రావాలి బీసీ సీఎం కావాలి బీజేపీకే మన ఓటు